ఉందా పోయిందా ఇప్పుడు ఉందా పోయిందా ఇప్పుడు చూడు పాము లేదు గీము లేదు సెల్ పెట్టినావా సెల్ పెట్టినావాడ గోడ మీద అదో 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 సెల్లు సెల్లు గోడ మీద ఉంది లేడా సెల్ ఉంది పాము అనుకుంటావులే అది ఇదిగో మాసం 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 అంటున్నా అట్లా కాదు అది జిల్లెడు కట్టే ఉంటది కదా ఏదన్నా జరిపోతు పాము నేను చూసా గబ్బిలాలు చూడ తిరుగుతున్నాయో గబ్బిలం తిరుగుదలే పాముంది చూసా రాళసంద్రం ఉంటే ఉంటాయి పాడువాన దాంట్లో పాములు గబ్బిలాలు చూడు గబ్బిలాలు చూడు ఎట్ట తిరుగుతున్నాయి గబ్బిలాలు చూడు కనిపిస్తాయి నాకేం స్వామి రాణికల్ నాకు ఇక్కడికి వస్తే తప్ప కనపడవు అవు నేను ఎర్ర గీతలు బయట చెప్పరా ఇది ఎర్ర గీతలు ఏంటిది ఇది నేను అదే చెప్పింది ఎర్రగీతలు ఇది ఏదో గిల్డర్ స్వామి ఏదో పెయింట్ వేసినారు ఇది సరే ఏదన్నా గాని నాకు ఇడికి వచ్చినా కనపడేది అదే పెయింట్ వేసినారు ఇది ఇడికి వస్తేనే ఎర్రగీతలు కనిపించేది అది ఏదో పెయింట్ వేసినారు ఎర్రగీతలు పెయింట్ వేసినారు ఎర్రగీతలు ఏంటి ఎట్టన పోతుంది రాళసంద్ర రాళసంద్రది ఎట్టన పోతుంది అది సరే పామే కానీలే అది ఇంకా ఉంటుందా ఎక్కడికి పోతుంది అది ఇది హోమగుండం సరే నిలబడుతుంది అది అదే అదే ఊరళ్ళు ఏదో అనుకుంటారు ఊరళ్ళు ఏదో అనుకుంటారు దాన్ని ఇదిగో ఇక్కడ చూడు ఎక్కడ ఎక్కడ కావాలంటే అన్నీ నువ్వు తల తిప్పకూడదు నైట్ విజన్ లాగానే వస్తలేదు ఇది నైట్ విజన్ కాదు ఇది ఎగ్జాక్ట్ గా నేను నిల్చున్న ప్లేస్ ఏంటంటే కత్తుల బావి మన యూట్యూబ్ లో ఏదైతే ప్రచారం జరుగుతుందో ఇదంతా కూడా ఇదంతా కూడా కత్తుల బావి అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసిన తర్వాత ఇక్కడ ఒక జారుడు బండ స్లోపగా ఒక బండలాగా బావిలోకి వేసి ఇక్కడ మిర్రర్ అమర్చారు వాళ్ళు అనమాట. ఏంటంటే మనం యాక్చువల్గా ఎక్కడైనా కూడా వాష్ మెషిన్లో ఇక్కడ ఇక్కడ నిల్చొని ఇక్కడ మనం ఫేస్ అక్కడ మిర్రర్లో చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ వాష్ చేసుకునే వాళ్ళు. సో ఇక్కడ ఇటువైపు మనుషులు ఉండేసి తోసేసేవాళ్ళు. ఇక్కడికి తోసినప్పుడు ఏంటంటే ఈ బావిలో మొత్తం కూడా కత్తులు అమర్చేవారంట. ఆ కత్తులు అమర్చినప్పటికీ వాళ్ళు పడిన ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్స్లోనే ప్రాణం పోయేదన్నమాట. అంత షార్ప్ కత్తులను అమర్చేవాళ్ళు అనమాట. ఈ ప్రాంతాన్ని ఎందుకు పూర్చారో అని గ్రామ ప్రజలను అడిగితే ఇదంతా కొండ ప్రాంతంలో కాబట్టి పశువులు మేకలు అవంతా మేతకు అడవికి వచ్చి ఇక్కడికి లోపలికి వచ్చినప్పుడు ఈ బావిలో పడేటివి. పడినప్పుడు మనకు ఎందుకు ఇది గుడిలాగా కూడా లేదు ఏం లేదు కదా అనేసి గ్రామ ప్రజలంతా కూడా ఈ బావిని పూడ్చడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే ఏంటంటే ఇదొక దేవాలయంని కన్స్ట్రక్షన్ చేసి మిడిల్లో ఆఫ్ చేశారు ఏదో సమ్ రీజన్స్ వల్ల అనేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయాలని ఆత్మల నిలయంగా ఇంకా ఏదేదో జరుగుతున్నాయి ఏవో అయిపోతున్నాయి అనేది చిత్రీకరించి యూట్యూబ్లో చాలా దారుణంగా వ్యూస్ కోసం కృతిపడి
ఇలాంటి అంటే ఇలాంటి చరిత్రలన్నిటి కూడా మనకు ఎంతో మనకు మన పెద్దవాళ్ళు మనకిచ్చారు, మనము మన పిల్లలకి ఇవ్వాలి, మన తరాల వాళ్ళకి ముందు తరాల వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇలా చెడు ప్రచారాలు చేసి వీటినన్నిటిని కొంతమంది కూల్ చేస్తారనమాట. ఎందుకంటే సమ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం గురించి మనకెందుకులే దాన్ని తీసేస్తే మంచిది కదా అనుకుంటారు కదా. అలాంటప్పుడు కొంతమంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ గుడిని తీసేద్దాం అనుకుంటారు. గుడి మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఒక లాస్ట్ ఒక విగ్రహ ప్రతిష్ట సమయంలో దేనికోసమో సమ్ రీజన్స్ వలన ఆగిపోయింది అనుకుంటాము. ఇక్కడ చూస్తే మనం ఏ టెంపుల్ అయినా చూస్తే కనుక అభిషేక జలాలు పోవడానికి బయటికి దారి కూడా ఇస్తారు కదా, అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూపించు, అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బయట మనం ఇక్కడ ఏదంటే శివలింగం కానీ సమ్ ఏదైనా విగ్రహాలు ఇక్కడ పెట్టినప్పుడు ఆ దేవుళ్ళకి అభిషేకం చేపించినప్పుడు ఇక్కడ వెళ్ళిపోయారనమాట, వాటర్ బయటకు వెళ్ళిపోతారనమాట, అది కూడా మన ఇక్కడ ఉంది. సో ఇలాంటి ప్రదేశంలో బావి ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తారు, ఆ గర్భాలయంలో బావి ఎందుకు తీస్తారు, ఇంకోటి ఆ రెడ్డి రాజులు వాళ్ళ కుటుంబాలను అనేసి ఇక్కడ చంపుతారన్నారు కదా, దాదాపు 300 మంది పైగా రాజులను ఇక్కడ చంపినారంటే మనం అట్లీస్ట్ ఒకరి ఇద్దరు కనపడకపోతేనే ఎంక్వైరీ చేస్తాము. సమ్ ఒక 20 మందిని 30 మందిని చంపిన తర్వాత కూడా వాళ్ళు ఏమైపోయారు అనే డౌట్, ఒక డౌట్ వస్తుంది కదా, ఆ డౌట్ రాకుండా వాళ్ళు ఎలా మేనేజ్ చేశారు. సో ఇదంతా ఫేక్, ఒక యూట్యూబర్స్ మాత్రమే ఇలాంటి అలిగేషన్స్ చేసి ఈ పవిత్రమైనటువంటి గుడిని ఒక ఆత్మల నిలయంగా చేసి పడేశారు. ఏదో కత్తుల బావి అంటారు కదా, ఇది యాక్చువల్గా అయితే శ్రీకృష్ణుని దేవాలయం అనమాట, కృష్ణ దేవాలయము. ఏదో సమ్ రీజన్స్ వలన ఆగిపోయింది ప్రతిష్ట సమయంలోనే. అప్పట్లో చూస్తే కానీ ఇవన్నీ పెద్ద పెద్ద బండరాళ్ళు ఏనుగులతో మోయించే వాళ్ళు అనమాట. మనకు దీనికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా ఇక్కడ కొండవీడు ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి రాజుల మ్యూజియంలో మనకు మొత్తం దొరుకుతుంది. సో మార్నింగ్ వరకు మనం ఇక్కడ ఉందాం, జస్ట్ మనం ఒక 1 అవర్ 2 అవర్స్ ఇక్కడ స్టే చేయకుండా మొత్తం హోల్ నైట్ అంతా కూడా మనం నైట్ స్టేయింగ్ ఇక్కడే నైట్ హాల్ట్ తీసుకుంటున్నాము, ఇక్కడే ఉంటున్నాము. సో ఎర్లీ మార్నింగ్ ఏదైనా మనకు ఇంకా వింతలు విశేషాలు జరిగినా కూడా అవన్నీ మీతో షేర్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక నైట్ అంతా కూడా నేను ఇక్కడ ఉండి ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది, బాగా గమనించాను అనమాట. అసలు ఏంటి అంటే ఏదో సంథింగ్ సౌండ్స్ అయితే కొంచెం లైట్గా వస్తున్నాయి, కానీ అది ఏంటనేది, అది ఏంటంటే ఇంత ఇది మొత్తం అనేది ఓపెన్ ప్లేస్, పైగా కొండ ప్రాంతము, కొండ ప్రాంతం అయినప్పుడు సమ్ కొంచెం గాలి అనేది సౌండ్ రీసౌండ్ లాగా అట్లా వచ్చడం రావడం సర్వసాధారణము. ఇంకోటి ఇక్కడ ఏదో ఉంది అన్నప్పుడు ఒక చిన్న గుండు సూది పడినా కానీ అది ఏదో అనుకుంటాం అనమాట. సో అలా ఏదో ఉంది బ్రహ్మలో ఏదో ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతుంటాము, జస్ట్ నా ఒపీనియన్ అనమాట. సో అట్లా ఉంది సంథింగ్ ఏదో నైట్. సో కనిపించడం అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ, బాయ్.